సీతారామా ప్రాజెక్టు పంప్ హౌజ్లను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. గోదావరి జిల్లాలకు ప్రత్యేక పూజలు నిర్వహించి పసుపు కుంకుమ పట్టు వస్త్రాలను వదిలారు. పుష్పగూడెంలో సీతారామా ప్రాజెక్టు రెండో పంప్ హౌజ్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించగా అశ్వాపురం మండలం కొత్తూరులో సీతారామా ప్రాజెక్టు మొదటి పంప్ హౌజ్ను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ములకలపల్లి మండలం కమలాపురంలో మూడో పంప్ హౌజ్ను డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు. హరీష్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి మరోసారి సవాల్ విసిరారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫీ చేశారని చెప్పారు. చీము నెత్తురు ఉంటే హరీష్ రావు రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. లేకుంటే ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. హరీష్ రావు ఈసారి సిద్దిపేటలో ఎలా గెలుస్తారో చూస్తానన్నారు సీఎం. అయితే హరీష్ ను ఓడించే బాధ్యత తానే తీసుకుంటానన్నారు. బీఆర్ఎస్ పార్టీ బతుకు బస్టాండ్ అయిపోయిందని, ఆ పార్టీని బంగాళాఖాతంలో కలుపుతామని చెప్పారు. బీఆర్ఎస్ ను బద్దలు కొడతాం, బీజేపీని బొంద పెడతామన్నారు రేవంత్. రేవంత్ సీఎం స్థాయికి తగ్గట్టు ప్రవర్తించడం లేదన్నారు హరీష్ రావు. ఇంత దిగజారిన సీఎం ఎవరూ లేరన్నారు. తల్లిదండ్రులు కావడం ఇంకా కలగానే ఉందా? అపోలో ఫర్టిలిటీతో మీ కలను నిజం చేసుకోండి. ఉచిత సంప్రదింపుల కోసం కాల్ చేయండి 9953420368. దేవుళ్లపై ఒట్టు పెట్టి మాట తెప్పారని, నిస్సిగ్గుగా బీఆర్ఎస్ పై ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. మీరు దగా చేశారని స్పష్టంగా తేలిపోయిందని, ఎవరు రాజీనామా చేయాలి, ఎవరు ఏటిలో దూకాలో ప్రజలే నిర్ణయిస్తారన్నారు. రైతు ద్రోహమే కాదు, దైవ ద్రోహానికి సీఎం పాల్పడ్డారని విమర్శించారు. నీ తప్పుకు పాయశ్చిత్తం చేసుకోవాలని హరీష్ రావు అన్నారు. తెలంగాణ రైతులకు దసరా ముందే వచ్చేసింది. రుణమాఫీతో రైతులంతా సంతోషంలో మునిగి తేలారు. అయితే రాష్ట్రంలో మూడో విడత రుణమాఫీ నిధులు విడుదలయ్యాయి. రుణమాఫీ నిధులు విడుదల చేశారు సీఎం రేవంత్ రెడ్డి. మూడో విడతలో 2 లక్షల రూపాయల వరకు రైతుల రుణాలు మాఫీ కానున్నాయి. రేపు రైతుల ఖాతాలో రుణమాఫీ నగదు జమ కానుంది. ఇచ్చిన మాట ప్రకారం 2 లక్షల రుణమాఫీ చేశామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఆగస్టు 15 నాటికి రుణమాఫీ చేస్తామని చెప్పాం, చేశామన్నారు. గతంలో కేసీఆర్ చేసిన రుణమాఫీ వడ్డీకే సరిపోయిందని చెప్పారు. కేసీఆర్ కాంగ్రెస్ కు మధ్య తేడాను ప్రజలు గమనించాలని కోరారు. రేపు రైతుల ఖాతాలో రుణమాఫీ డబ్బులు జమ అవుతాయని చెప్పారు భట్టి. గోదావరి కృష్ణా నదులు అనుసంధానం చేయాలని దివంగత వైఎస్ఆర్ ప్రయత్నించాలని చెప్పారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఈ ప్రాజెక్ట్ కట్టిన ఘనత ముమ్మాటికి కాంగ్రెస్ కే దక్కుతుందని చెప్పారు. బీఆర్ఎస్ హయంలో ప్రాజెక్ట్ పనులు 39% మాత్రమే పూర్తయ్యాయన్నారు. గత ప్రభుత్వం లాగా అధిక వడ్డీలకు రుణాలు తీసుకొచ్చి ప్రజలపై భారం వేయబోమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీస్ సిబ్బంది నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఇటీవలే అమెరికా పర్యటనలో ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో సమావేశమయ్యారు సీఎం. తక్కువ వడ్డీకే రుణాలిచ్చేందుకు ప్రపంచ బ్యాంక్ అంగీకరించిందని చెప్పారు. ప్రభుత్వం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయలేదన్నారు కేటీఆర్. సన్నవడ్లకే బోనస్ అని చెప్పిన రేవంత్ మాట మార్చారన్నారు. ఆడబిడ్డల పెళ్లిలకు తులం బంగారం ఇస్తామని మోసం చేశారన్నారు. జాబ్ క్యాలెండర్ పైన సెటార్లు వేశారు. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని బోగస్ మాటలు చెప్పారని విమర్శించారు. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ పేరుతో మోసం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నేతల మాటలు నిరుద్యోగులకు ఇప్పుడు అర్థమవుతున్నాయన్నారు కేటీఆర్. కేటీఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళల పట్ల కేటీఆర్ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని చెప్పారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు బ్రేక్ డాన్సులు, రికార్డింగ్ డాన్సులు చేసుకోవచ్చని దారుణంగా మాట్లాడారని మండిపడ్డారు. తెలంగాణ మహిళలకు కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు సీతక్క. మళ్లీ అన్నా క్యాంటీన్లు ఏపీ బ్రాండ్ గా నిలబెడతామన్న సీఎం. వారధిలో ఫిర్యాదుల పరిష్కారం, ఇలాంటి టాప్ 9 ఏపీ న్యూస్ ఇప్పుడు చూద్దాం. అన్నా క్యాంటీన్లను పునఃప్రారంభించారు సీఎం చంద్రబాబు. గుడివాడలో లాంఛనంగా ప్రారంభించి సతీ సమేతంగా అక్కడే భోజనం చేశారు. తొలి విడతగా 100 అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు. ఎన్టీఆర్ పుట్టిన ఊరు, ఎమ్మెల్యేలను చేసిన ఊరు గుడివాడ అని చెప్పారు చంద్రబాబు. టీడీపీ ఎప్పటికీ గుడివాడకు రుణపడి ఉంటుందని చెప్పారు ఆయన. 15 రూపాయలకే 3 పూటలా భోజనం పెడుతున్నామన్నారు సీఎం. 5 ఏళ్లలో దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ను తిరిగి పొందేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు. విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జాతీయ జెండా ఎగురవేసిన తర్వాత మాట్లాడారు. గత 5 ఏళ్లుగా ప్రజలు కోల్పోయిన స్వేచ్ఛను అందించేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. ప్రజలకు ఉపయోగపడే విధానాలను రూపొందిస్తున్నామని చెప్పారు సీఎం. సంక్షేమం, అభివృద్ధి 2 కళ్లుగా పాలనకు శ్రీకారం చుట్టామని, 100 రోజుల ప్రణాళికలను టార్గెట్ గా అన్ని శాఖల్లో సమీక్షలు చేస్తామని చెప్పారు. 5 ఏళ్లలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నామిద్దమైపోయిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. శేషాచలం అడవుల్లో కొట్టేసిన 140 కోట్ల విలువైన ఎర్రచందనం దుంగలను తరలిస్తుంటే కర్ణాటకలో పట్టుకున్నారని చెప్పారు. ఎర్రచందనం దుంగలను వేలం వేయడంతో వచ్చిన ఆ డబ్బు కర్ణాటక ప్రభుత్వానికి వెళ్లిందన్నారు.
ఏపీ రాజ్భవన్లో ఎట్ హోమ్ కార్యక్రమం నిర్వహించారు గవర్నర్. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు గవర్నర్ తేనేటి విందులో పాల్గొన్నారు. ఎన్డీఏ ప్రభుత్వాన్ని విమర్శించే అర్హత జగన్కు లేదన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. 100 రోజుల్లోనే అభివృద్ధి ఏంటో ప్రజలకు చూపించామని చెప్పారు. రాజ్యాంగాన్ని ఏమాత్రం గౌరవించని జగన్ అంబేద్కర్ గురించి ఇప్పుడు మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఏపీలో వారధి కార్యక్రమాన్ని ప్రారంభించామని, ప్రజాప్రతినిధులు నిత్యం ప్రజల ఫిర్యాదులను స్వీకరిస్తారని చెప్పారు ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి. నామినేటెడ్ పోస్టులపై తమ నాయకులు టీడీపీతో మాట్లాడుతున్నారన్నారు. నాయకుల అవగాహనతోనే నామినేటెడ్ పోస్టులు కేటాయిస్తామని చెప్పారు. ఎన్టీఆర్ పేరుతో ఒక మ్యూజియం ఏర్పాటుపై సీఎంతో చర్చించామన్నారు పురంధేశ్వరి. ఏపీలో రెడ్ బుక్ పాలన సాగుతుందని, శాంతి భద్రతలు క్షీణించాయన్నారు మాజీ మంత్రి పెద్దిరెడ్డి. తమపై పని కట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, హైకోర్టు నుంచి ఎలాంటి నోటీసులు అందలేదని చెప్పారు. తప్పుడు ప్రచారం చేసిన వారిపై పరువు నష్టం దావా వేస్తామని అన్నారు. త్వరలో ఆరోగ్యశ్రీని చంద్రబాబు నిర్వీర్యం చేస్తారన్నారు పెద్దిరెడ్డి. కర్నూలు జిల్లాలో బీజేపీ, టీడీపీ మధ్య బిగ్ ఫైట్ నడుస్తోంది. ఎమ్మెల్యే పార్థసారథి కార్యక్రమాలకు పిలవట్లేదని ఆరోపించారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు. పార్టీ అధికారంలోకొచ్చిందన్న ఆనందం లేకుండా పోయిందన్నారు. దీనికి కౌంటర్ ఇచ్చారు ఎమ్మెల్యే పార్థసారథి. గతంలో లాగా దుర్మార్గం చేస్తామంటే కుదరదని చెప్పారు. వైసీపీ వాళ్లు బీజేపీలో చేరుతామంటే చేర్చుకుంటామన్నారు. తమ పార్టీని బలోపేతం చేసుకుంటామని, వద్దనే హక్కు ఎవరికీ లేదన్నారు పార్థసారథి. గుంటూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో డ్రోన్ కలకలం రేపింది. గ్రౌండ్స్ లో డ్రోన్ ఎగరవేసింది ఓ యువతి. అనుమతి లేకుండా డ్రోన్ ఎగరవేయడంతో పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతి నుంచి డ్రోన్ స్వాధీనం చేసుకున్నారు. యువతిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు పోలీసులు. ఎర్రకోటలో ఎగిరిన మువ్వెన్నెల జెండా, వాగా బార్డర్ లో అట్టహాసంగా వేడుకలు, బంగ్లా హిందువుల రక్షణపై ప్రధాని ఆవేదన. ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. బంగ్లాదేశ్ లో హిందువుల రక్షణపై భారతీయులు ఆందోళనలో ఉన్నారని ప్రధాని మోదీ అన్నారు. ఆయన 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఆ తర్వాత మాట్లాడిన ప్రధాని, బంగ్లాలో మైనారిటీలైన హిందువుల భద్రత విషయంలో 140 కోట్ల మంది భారతీయులు ఆందోళనలో ఉన్నారని చెప్పారు. భారత్ ఎప్పుడూ బంగ్లాదేశ్ పురోగతిని ఆశించే శ్రేయోభిలాషి అన్నారు. త్వరలోనే అక్కడి పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని ఆశిస్తున్నామని చెప్పారు. అక్కడ ఉన్న మైనారిటీ హిందువుల రక్షణను భారత్ కోరుకుంటుందని చెప్పారు ప్రధాని. ఎర్రకోటలో 78వ స్వాతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఈ వేడుకలకు హాజరయ్యారు. అధికారికంగా నిర్వహించే స్వాతంత్ర వేడుకలకు ప్రతిపక్ష నేత హాజరు కావడం దశాబ్ద కాలం తర్వాత ఇదే తొలిసారి. అయితే ఈ వేడుకల్లో ప్రతిపక్ష నేతకు కేటాయించిన సీటుపై సర్వత్రా చర్చ జరుగుతోంది. ప్రోటోకాల్ ప్రకారం లోక్సభలో ప్రతిపక్ష నేత కేబినెట్ మంత్రులకు సమానంగా ముందు వరుసలో సీట్లు కేటాయిస్తారు. కానీ రాహుల్ గాంధీకి చివరి వరుసలో సీటు కేటాయించడంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వాతంత్ర దినోత్సవం వేళ ప్రధాని మోదీ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నారు. అత్యధిక సమయం స్వాతంత్ర దినోత్సవ ప్రసంగం చేసిన ప్రధానిగా ఘనత సాధించారు. ఈరోజు ఎర్రకోటపై జాతీయ జెండాను ఆవిష్కరించిన తర్వాత 98 నిమిషాల పాటు ఏకధాటిగా ప్రసంగించారు. 2016లో ఇదే రోజున ఆయన 96 నిమిషాల పాటు దేశ ప్రజలకు సందేశమిచ్చారు. అటారీ వాగా బార్డర్ లో బీటింగ్ రీట్రీట్ సెర్మనీ అట్టహాసంగా సాగింది. విద్యార్థులు ఆటపాటలు ఆకట్టుకున్నాయి. దేశభక్తి గీతాలు శ్రోతల్ని అలరించాయి. బీఎస్ఎఫ్ జవాన్ల ఆధ్వర్యంలో విన్యాసాలు కొనసాగాయి. రంగురంగుల వేషధారణలో విద్యార్థులు ప్రదర్శన చూపరులని మంత్రముగ్ధుల్ని చేశాయి. మువ్వెన్నెల జాతీయ జెండాలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ప్రతిభ చూపిన వారిని ఆర్మీ అధికారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో భారత్ పాక్ జనాలు భారీ ఎత్తున పాల్గొన్నారు. శ్రీనగర్లో స్వాతంత్ర దినోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. చిన్న పెద్ద తేడా లేకుండా ఉత్సవాల్లో పాల్పంచుకున్నారు. 300 ఫీట్ల జాతీయ జెండాను విద్యార్థులు ఊరేగించారు. ర్యాలీలో పెద్ద ఎత్తున విద్యార్థులు పాల్గొన్నారు. భారత్ మాతాకి జై అన్న నినాదాలు మిన్నంటాయి. దారి పొడవునా రెపరెపలాడిన జాతీయ జెండాలు ఆకట్టుకున్నాయి. ఫుల్బరీలోని ఇండో బంగ్లాదేశ్ సరిహద్దుల్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకున్నారు భారత సరిహద్దు రక్షణ దళం సభ్యులు. బంగ్లాదేశ్ సరిహద్దు రక్షక దళంలో స్వీట్లు ఇచ్చిపుచ్చుకున్నారు భారత సైనికులు. భారత సిబ్బందికి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు బంగ్లా సిబ్బంది. పోర్బందర్లో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను వినూత్నంగా జరుపుకున్నారు. పలువురు యువకులు, స్థానికులు పోర్బందర్ తీరంలోని సముద్రం మధ్యలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. వెరైటీ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రతి ఒక్కరిని ఆకట్టుకున్నాయి.
ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు యోగా గురువు రామ్దేవ్ బాబా. హరిద్వార్లోని పతంజలి యోగా పీఠంలో జాతీయ పతాకాన్ని ఎగురవేశారు రామ్దేవ్ బాబా. చిన్నారులు స్వాతంత్ర సమరయోధుల వేషధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అహ్మదాబాద్లోని వివిధ బెటాలియన్లకు చెందిన ఆర్మీ అధికారులు స్వాతంత్ర వేడుకల్లో పాల్గొన్నారు. సబర్మతి నదిలో అక్షర్ క్రూజ్లో జెండా ఎగురవేశారు ఆర్మీ అధికారులు. జమ్మూ కాశ్మీర్లోని రాజౌరిలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. కంట్రకల్ రహదారిలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. రంగంలోకి దిగిన అధికారులు శిథిలాలను తొలగించే పనిలో పడ్డారు. బండరాళ్లు విరిగిపడే సమయంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఆగని హైడ్రా దూకుడు, రక్తం ఓడిన ఓఆర్ఆర్. అనంతపురం జిల్లాలో మళ్లీ ఘర్షణ. ఇలాంటి టాప్ 9 తెలుగు వార్తల్ని ఇప్పుడు చూద్దాం. సమాజం తలదించుకునేలా రేవంత్ తీరు ఉందన్నారు పల్లా రాజేశ్వరరెడ్డి. ఏ ముఖ్యమంత్రి కూడా ఇలా ప్రవర్తించలేదని చెప్పారు. ఇలాంటి నీచమైన చిల్లర్ భాష ఎవరూ మాట్లాడలేదని విమర్శించారు. 30,000 ఉద్యోగాలు ఇచ్చామని పదే పదే అబద్దాలు చెప్తున్నారన్నారు. సీతారామ ప్రాజెక్టుపై రేవంత్ అసత్యాలు చెప్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో బాక్రానంగల్ ప్రాజెక్టు ఉందని రేవంత్ అంటున్నారని, సీఎం మాటలు ప్రవర్తన వింతగా ఉన్నాయన్నారు పల్లా. బీఆర్ఎస్ పనులు చేస్తే వీళ్లు కొబ్బరికాయ కొట్టారని చెప్పారు. సీతారామ ప్రాజెక్టుకు నిధులిచ్చింది, పూర్తి చేసింది బీఆర్ఎస్ఏ అని చెప్పారు. 70 ఏళ్లలో ఖమ్మం జిల్లాకు కాంగ్రెస్ నీళ్లివ్వలేదని విమర్శించారు. 3వ విడత రైతు రుణమాఫీలకు నిధులు విడుదల చేయబోతుండగా తెలంగాణ వ్యాప్తంగా రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. గతంలో ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందో ఆ రైతు డిక్లరేషన్ సభ జరిగిన ప్రదేశంలో కాంగ్రెస్ ఫ్లెక్సీలకు పూలు జల్లి సంతోషం వ్యక్తం చేస్తున్నారు రైతులు. హైదరాబాద్ లో అక్రమ కట్టడాలపై హైడ్రా ఉక్కుపాదం మోపుతోంది. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న భవనాలను నేలమట్టం చేస్తున్నారు అధికారులు. బాచుపల్లి ఎర్రకుంటలో నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ కూల్చివేశారు. తెల్లవారుజాము నుంచి కూల్చివేతలు కొనసాగుతున్నాయి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాల మేరకు చర్యలు చేపట్టారు. హైదరాబాద్ లో పలుచోట్ల భారీ వర్షం కురిసింది. శేర్లింగంపల్లి, కుకుట్పల్లి, మియాపూర్, కుత్బుల్లాపూర్, బాలానగర్, ఖైర్తాబాద్, పంజగుట్ట, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లో వర్షం పడింది. అప్రమత్తమైన జీహెచ్ఎంసీ సిబ్బంది కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ గదుల కేటాయింపులో గందరగోళం నెలకొంది. ఎమ్మెల్యే గడ్డం వినోద్, కలెక్టర్ కుమార్ దీపక్ ఆధ్వర్యంలో డ్రా పద్ధతిలో ఎంపిక చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఆందోళనకు దిగారు కూరగాయల వ్యాపారులు. అయితే అనర్హులకు కేటాయిస్తున్నారంటూ మండిపడ్డారు వారు. నిరసనల మధ్యే 108 దుకాణాలను కేటాయించారు. పల్నాడు జిల్లా హసానాబాద్ లో డయేరియా ప్రబలింది. వాంతులు విరోచనాలతో గ్రామస్తులు ఆసుపత్రిలో చేరారు. కలుషిత నీరే అస్వస్థత కారణమని వైద్యులు నిర్ధారించారు. గ్రామంలోని చేతి పంపు నీరు తాగకుండా మూసివేశారు. గ్రామంలో మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. జ్వర బాధితులకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా డాక్టర్ అత్యాచారం హత్య కేసులో సిబిఐ స్పీడ్ పెంచింది. ఢిల్లీ నుంచి వచ్చిన సిబిఐ నిపుణుల బృందం కోల్కతాలో విచారణ చేపడుతోంది. క్రైమ్ టీమ్ ను సందర్శించిన టీమ్ ఆధారాలు సేకరిస్తోంది. బాధితురాలి కుటుంబ సభ్యులతో భేటీ అయ్యారు సిబిఐ అధికారులు. బంధువుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. కోల్కతా లేడీ డాక్టర్ హత్యను నిరసనగా డాక్టర్లు ఆందోళన కొనసాగిస్తున్నారు. నిన్న ఆర్జీ హాస్పిటల్లోని ఎమర్జెన్సీ విభాగంలో పలువురు ఆందోళనకారులు దాడులు చేశారు. ఆసుపత్రిలో సామగ్రిని, వాహనాలను ధ్వంసం చేశారు. సంఘటనా స్థలాన్ని ఇవాళ పోలీసు అధికారులు పరిశీలించారు. అలాగే ఆసుపత్రి దగ్గర భారీగా పోలీసులను మోహరించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు. ఒలింపిక్స్ అథ్లెట్స్ తో భేటీ అయ్యారు ప్రధాని మోదీ. పతకాలు సాధించిన వారిని ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి ఒక్కరిని పేరు పేరున పిలిచిన ప్రధాని ఆప్యాయంగా మాట్లాడారు. ఓటమితో కుంగవద్దని, రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగాలంటూ మార్గనిర్దేశనం చేశారు ప్రధాని. అథ్లెట్లలో ఉత్సాహాన్ని నింపారు. సాధించిన పతకాల్ని ప్రధాని మోదీకి చూపారు అథ్లెట్లు. జాతీయ మహిళా కమిషన్ సభ్యత్వ పదవికి రాజీనామా చేశారు ఖుష్బూ. ఇకపై పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్గా ఉండాలనుకుంటున్నట్టు ఖుష్బూ చెప్పారు. పదవుల కోసం లాబీయింగ్ చేయడం లేదన్నారు. పూర్తి స్థాయి రాజకీయాల్లో యాక్టివ్గా ఉంటానని చెప్పారు. అధిష్టానం ఏ బాధ్యత అప్పగించినా పూర్తి చేస్తానని చెప్పారు ఖుష్బూ. మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని ఆలయంలో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మహాకాళేశ్వరునికి ప్రత్యేకంగా అలంకరించారు అర్చకులు. ముందుగా గర్భగుడిలో స్వామికి జలాభిషేకం, భస్మహారతి నిర్వహించారు. స్వాతంత్ర దినోత్సవం కావడంతో మహాకాళేశ్వరునికి త్రివర్ణ పతాకంలోని 3 రంగులతో అలంకరించారు. మహాకాళేశ్వరుని దర్శించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని తన నివాసంలో జాతీయ జెండాను ఎగురవేశారు కేంద్ర మంత్రి జితేందర్ సింగ్. ఎర్రకోటపై ప్రధాని చేసిన ప్రసంగంలో రాబోయే రోజుల్లో రోడ్మ్యాప్ను తెలియజేస్తుందని చెప్పారు కేంద్ర మంత్రి.
2047 నాటికి వికసిత్ భారత్ గా అవతరిస్తుందని, అందుకు సంబంధించిన రోడ్ మ్యాప్ ను ప్రధాని మోదీ సూచించారని చెప్పారు. గుజరాత్ లోని ఇండో పాక్ సరిహద్దులో 0 పాయింట్ అయిన నాట్ బెట్ దగ్గర 78వ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నారు బీఎస్ఎఫ్ జవాన్లు. నాట్ బెట్ లో గుజరాత్ బీఎస్జీ ఐజీ అభిషేక్ పాఠక్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. స్వాతంత్ర సమరయోధుల పోరాటాలను తలుచుకున్నారు జవాన్లు, నాటి త్యాగాలను స్మరించుకున్నారు. స్వాతంత్ర దినోత్సవం వేళ ఒడిశా ప్రభుత్వం మహిళలకు శుభవార్త చెప్పింది. ఉద్యోగినుల కోసం ఒకరోజు నెలసరి సెలవు పాలసీని ప్రవేశపెడుతున్నట్టు ప్రకటించింది. ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో పనిచేసే మహిళా ఉద్యోగులకు ఇది వర్తిస్తుందని వెల్లడించింది.